त्रिवाजिनं वाजिनमित्याह इत्याह हेतीत्याह प्रप्राहेतीत्याह प्रा आह प्रप्राहाह प्रसहस्रगुं सहस्रं प्राहाह प्रसहस्रं प्रसहस्रगुं सहस्रं प्रप्रसहस्रं पशून् पशून् सहस्रं प्रप्रसहस्रं पशून् सहस्रं पशून् पशून् सहस्रगुं सहस्रं पशूना प्रोत्याप्नोति पशून् सहस्रगुं सहस्रं पशूना प्नोति पशूना प्नोत्याप्नोति पशून् पशूना प्नोत्याप्नोति पशून् पशूना प्नोत्या आपनोत्याप्नोत्याप्नोत्यास्यास्याप्नोत्याप्नोत्यास्या आस्यास्यास्य प्रजायां प्रजायामस्यास्य प्रजायाम् अस्य प्रजायां प्रजायामस्यास्य प्रजायां बाजी बाजी प्रजायामस्यास्य प्रजायां बाजी प्रजायां बाजी बाजी प्रजायां प्रजायां बाजी जायते जायते बाजी प्रजायां प्रजायां बाजी जायते प्रजायामिति प्राजायाम् वाजी जायते जायते वाजी वाजी जायते यो यो जायते वाजी वाजी जायते यः जायते यो यो जायते जायते य एवमेवं यो जायते जायते य एवम् य एवमेवं यो य एवं वेद वेदैवं यो य एवं वेद एवं वेद वेदैवमेवं वेद वेदेति वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति हरिः ओम हरिः ओम। దేవదేవుడు నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకున్నటువంటి వారై అమ్మలు ఇరువురితో కలిసి ఆనంద డోలోత్సవాన్ని చక్కగా దర్పణ మందిరంలో నిర్వహించుకుంటూ అనేక రకాల బంధువులు బంధుత్వాలలో తాను స్వయంగా బంధుత్వాల తరంగాలలో ఊగులాడుతున్నటువంటి పెద్ద సంసారి అట ఆ గోవిందుడు. అదే అంటారు కొడుకు మన్మథుడు ఆడుపడుచు భాగీరథి ఇల్లాలు భూకాంత ఇల్లు కొండ ఉన్నదా బలభద్రుడు అగ్రసూనుడు బ్రహ్మ కోడలు శారద కొలములోన మరది కల్వలరేడు మామ సముద్రుండు మరియును రెండవ మామ భోజుడు అలరు పేరు ఎదసొమ్ము అలరు పేరేద సొమ్ము వెలలేని మాణిక్యము మత్స బంగారుపై పచ్చడంబు అన్న వెత్సంబు ముక్కంటికి ఎన్న నరిది జగములు ఈరేడు గర్భవాసమున ఇముడు సిరి వడయడు ఎంత సంసారీ శేషశైల వల్లభుని వంటి దాత దైవంబు కలదే. అదే అంటారు నీకంటే మించినటువంటి దైవం ఇంకెవరైనా ఉన్నారా గోవిందా? ఏమంటే గోవిందుడిగా నీకు కొడుకు మన్మధుడు సాక్షాత్తు ప్రపంచాన్ని ఆకర్షించేవాడు. అలాగే స్వయంగా ఆడపడుచు గంగానది గంగాదేవి స్వయంగా శ్రీ మహాలక్ష్మికి, ఇంకో ఇల్లాలు భూకాంత భూమహాలక్ష్మి, అలాగే ఉండేటువంటి ఇల్లు సాక్షాత్తు పెద్ద ఏడు కొండలలో ఉన్న కొండ, అలాగే నీకు బలభద్రుడు అన్నగారు కదా, అలాగే మొట్టమొదట పెద్ద కొడుకు బ్రహ్మగారు, అలాగే కోడలు శారద నీ వంశంలో, మరిది చూస్తామా సాక్షాత్తు చంద్రుడాయే, ఒక మామ సముద్రుడు సముద్రరాజు, ఇంకో మామ సాక్షాత్తు భోజుడు రుక్మిణి యొక్క తండ్రి గారు. అలాగే నువ్వు మేడం హృదయంలో ధరించినటువంటి వెలలేని మాణిక్యాల మత్స కౌస్తుభమణి, పైన ఉండేటువంటి ఆ బంగారు పుట్టము, బంగారు వస్త్రము, బంగారు పచ్చడం, అలాగే 7 ఏడు 14 లోకాలు నీ గర్భంలో గర్భవాసంలో ఉన్నాయి. ఇలా మొత్తం లోకాలనంతా ఇముడ్చుకున్నటువంటి ఓ సిరికి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి ఓ మహానుభావ, నీకంటే మించిన సంసారి శేషశైల వల్లభుడి లాంటి నీలాంటి దాత ఇంకెవడైనా ప్రపంచంలో ఉన్నాడా అని ఆశ్చర్యపోతారు పెద్దలు మహాత్ములు. స్వయంగా పరమాత్మగా దేనితోనూ సంబంధం లేనివాడు సగుణ సాకార సచ్చిదానంద స్వరూపంలో సగుణ స్వరూపంతో వచ్చేటప్పటికీ నీకంటే మించిన సంసారి ఎవడు లేడని, సంసార బంధాలలో సంసారంలో ఉన్నటువంటి బంధుత్వాల బాంధవ్యాల గొలుసులలో ఉయ్యాలలు ఉర్రూతలుగుతున్నటువంటి ఉయ్యాలలుగుతున్న డోలోత్సవ ప్రియా మీకు నమోవాకములు అంటూ డోలోత్సవ ప్రియ గోవిందా అని ఆ గోవిందుణ్ణి ఎంతగానో మెచ్చుకుంటూ కీర్తిస్తారు పెద్దలు, అనుభవజ్ఞులు, మహాత్ములు, మహానుభావులు. అటువంటి దేవదేవుని యొక్క నిత్య డోలోత్సవ క్రియా విశేషంలో భక్తులందరూ కూడా తలమునకలవుతూ, భక్తులారా ఆనందప్రదుడైనటువంటి ఆనంద దేవుని యొక్క ఆనంద నిలయ సౌభాగ్య విశేషాన్ని కనులారా చూస్తూ విమాన వెంకటేశ్వరుడుగా తాను అందిస్తున్నటువంటి భక్తుల హృదయాలను విమానాలలో చక్కగా ఉంచి తన పాదాల దగ్గరికి తీసుకుంటున్నటువంటి ఆ భగవంతుని వైభవాన్ని దర్శిస్తాం, మనసారా ఆయన్ను ధ్యానిస్తాం, నోరారా ఆయన్ను కీర్తిస్తాం.